జమిలీ ఎన్నికలను తాము వ్యతిరేకిస్తామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ముందస్తు ఎన్నికల నిర్వహణకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. జీఎస్టీ పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యెచూరి. సమయంలో డబ్బు ఖర్చు కాకూడదు అనేటువంటి పేరుతో కేవలం నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి అనువుగా ఉంటుంది కాబట్టి పంచాయతీ నుండి పార్లమెంటు దాకా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు పెట్టాలనే పద్ధతికి మా పార్టీ వ్యతిరేకం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పార్లమెంటును రద్దు చేసి ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఆ రకమైనటువంటి ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు దానికి సహజంగా సన్నద్ధంగానే ఉన్నాయి. అయితే ఈ 4 సంవత్సరాల ఎన్డీఏ నరేంద్ర మోడీ నాయకత్వం కింద ప్రభుత్వం అన్ని రంగాలలో తీవ్రమైనటువంటి వైఫల్యం చెంది ఈ ప్రభుత్వాన్ని అధికారంలోంచి దించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మా పార్టీ భావిస్తున్నది. దేశానికి నాయకులు కాదు, దేశానికి విధానాలు అవసరం. ప్రజానుకూలమైన విధానాలని ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాలి. ఆ ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావడానికి ప్రజా ఉద్యమాలను బలపరిచి ఆ ప్రజా ఉద్యమాలను బలపరచడంలో వామపక్ష ఐక్యత చాలా ప్రముఖమైన అంశం. దానికి ఆధారంగా వామపక్ష ప్రజాస్వామ్య శక్తులతో పాటు కలిసి ప్రజా పోరాటాలను బలపరుచుకుంటూ ఈ ప్రత్యామ్నాయ విధానాలు తీసుకొచ్చే కృషి అది మేము చేస్తున్నాం. కానీ ఈ మధ్యలో ఎన్నికలే కానీ వస్తే ప్రాముఖ్యత ఇవాళ మా పార్టీ ఇచ్చింది, ఇవాళ ఈ మోదీ ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది.